సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల్లో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంతానికే కాక తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలందరికీ కూడా ఆరోగ్య దైవంగా ఉన్నటువంటి హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు పండుగ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసారెడ్డి గారు శ్రీరామ్ గారు స్థానిక హుస్నాబాద్ నాయకత్వం అంతా కలిసి అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నాం. ఈ సందర్భంగా అమ్మవారు ఒకటే ప్రార్థిస్తా ఉన్నాం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైన సమయంలో వర్షాలు వచ్చి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా అకాల వర్షాలతో దెబ్బలు తినకుండా రైతులు సంతోషంగా ఉన్నట్లయితే అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టే కాబట్టి ఎవరికి ఇబ్బందులు లేకుండా బాగుండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఆ తల్లి యొక్క మహిమ అటువంటిది. హుస్నాబాద్ ఎల్లమ్మ అంటే పేరెన్నిక గలటువంటి ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ప్రాధాన్యతను అభివృద్ధిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఆ మాత అటువంటి విధంగా నాయకత్వానికి మనసు కలిగించి ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందేలాగా అవుతుందని ఆశిస్తూ మరొకసారి ఎల్లవ తల్లి ఆశీర్వచనం అందరి మీద లోక కళ్యాణం కొరకు ఎల్లవ తల్లి ఈ గ్రామ దేవతల యొక్క పూజలు జరుగుతాయి. అల్ల హుస్నాబాద్ ఎల్లమ్మ చాలా ప్రాముఖ్యమైన ఎల్లమ్మ కాబట్టి ఆ ఎల్లవ తల్లి ఆశీర్వచనం అందరిపై ఉండాలని మరొకసారి ప్రార్థన చేస్తాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట బస్తాకు 4 కిలోల కోత విధించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ హుస్నాబాద్ ప్రధాన రహదారులపై బైఠాయించి రైతులు రాస్తా రోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పరీక్షకు 8 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన రాజు అనే విద్యార్థిని పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. హుస్నాబాద్ 5 మినిట్స్ లేట్ అయినందుకు బయటకు వచ్చేసారు, అందుకు స్పెషల్ పర్మిషన్తో ఎగ్జామ్ రాయగలను. నా పేరు మూతరాజు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, కనుక స్పెషల్ పర్మిషన్తో ఎగ్జామ్ రాయగలరని ప్రిన్సిపల్ సార్తో మనవి చేయగలను. మూతరాజు HSC ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్నంలో బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యం అందించడానికి మీ కలుసుకు రావడానికి మా వంతు కృషిగా మేము బాధ్యతగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరికైనా అవసరం ఉన్నా మా అంబులెన్స్ ఉంటది, అంబులెన్స్ ఏ మీరు పోయి అక్కడ ఆపరేషన్ చేసుకున్నా లేకపోతే అర్ధాలకైతే మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఎవరికైతే ఆపరేషన్ అయిన తర్వాత అద్దాలు అవసరం ఉంటాయో మళ్ళీ ఒక వీళ్ళ ఆధ్వర్యంలో ఒక క్యాంప్ పెట్టి అందరికీ మీ ఇంటింటికి అద్దాలు వచ్చేటట్టుగా చేస్తాం. కాబట్టి దీంట్లో ఎవరో పైగా అవసరం లేదు, ఇదో రాజకీయాలు కాదు. స్వచ్ఛందంగా మీ కంటి ఆపరేషన్ చేయించి ఎవరైతే శుక్రాలను వాళ్లకు ఆపరేషన్ చేసి అద్దాలు అనే కాన్సెప్ట్ తో చేసాం తప్ప ఇదో రాజకీయ కోణం కాదు. దీన్ని వాడుకోరి. ఇంకెవరికైనా మీ వార్డులు కానీ లేకపోతే మీకు పరిచయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకురండి. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకటరావుపల్లి గ్రామంలో రైతులు లూజ్ లైన్స్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను స్థానిక సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి లూజ్ లైన్లు ఫాల్స్ వేయడం జరిగింది. వెంకట్రావుపల్లి గ్రామంలో లూజ్ లైన్ సమస్య ఉన్నందున మరి గౌరవ సర్పంచ్ గారు, మరి ఉప సర్పంచ్ గారు, గ్రామస్తులు, రైతులు చెప్పినందువల్ల మరి ఈరోజు ఇక్కడ లూజ్ లైన్ పరిష్కారం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మంత్రి గారి సహకారంతో, మా మండల ప్రజాపతిన సహకారంతో మరి పోళ్లు తెచ్చి కొంతవరకు మేము పూర్తి స్థాయిలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ కొంత ఇప్పుడైతే మెయిన్గా సమస్యలు ఉండేటువంటి పరిష్కరించడానికి రావడం జరిగింది. మరి ఇట్లాంటి సమస్యలు ఏడున్నా కానీ మన మండలంలో ఉన్న 22 గ్రామాలలో మన లూజ్ లైన్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తాము. మరి మీరందరూ కూడా రైతులు మరి ముఖ్యంగా సహకరించాలి మీరు కూడా, ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి. వానాకాలంగా వ్యవసాయం చేసేటప్పుడు మరి కరెంటుకు చాలా చూసుకుంటూ పనిచేయాలి. మరి మా గ్రామాల్లో ప్రతి హెల్పర్ ఉంటాడు కాబట్టి వారికి కూడా ఏ సమస్యలు చెప్పినట్టయితే ఆ సమస్యలు మేము కూడా పూర్తి చేస్తాము. మరి డిటిఆర్ కావచ్చు, మరి ఇనుప పొలు తీసేసి మళ్ళీ సిమెంట్ పొలు వేయడం కావచ్చు, లూజ్ లైన్ కావచ్చు, మిడిల్ పొలు అన్నీ కూడా చేస్తానికి మా మండల లీడర్ల ప్రజాపతిన సహకారంతో, మరి సెస్ పాలకవర్గ సహకారంతో, ముఖ్యంగా కేటీఆర్ గారి సహకారంతో కరెంటు విషయంలో పూర్తయ్యేలా మేము పరిష్కరిస్తాం. మరి అదేవిధంగా ఇవాళ మంత్రి గారు మన రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన జనహిత ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఓ అధికారి ఆరుబయట కాలక్షేపం చేయడం, మరికొందరు చరవాణిలో కాలం గడుపుతూ ఉద్యోగుల పనితీరుకు నిదర్శనంగా కనబడుతుంది. రాజన్న సిసిల జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో అర్ధరాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. ముస్తాబాద్ మండలంలో అకాల వర్షాలకు రాత్రి వరి పంట వరి ఏదైతే వడ్లు కుప్పలు అయిపోయి కొనుగోలు కేంద్రంలో పోసారు రైతులు చాలా మటుకు నష్టపోయారు. దానికి ముందుగా ఏదైతే ఇలా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి డైరెక్టర్గా నిలబడ్డారో దొంగల్లాగా ఉన్నారు,
ఏమున్నా అవసరాల మటుకు వచ్చి 1000 2000 ఇచ్చి ఓట్లు వేపించుకొని హైదరాబాద్ ఉండి రాజకీయం చేసే నాయకులకు ఇక ముందు ఎప్పుడే కానీ అలా ఓట్లు వేయద్దు. స్థానికంగా ఉండి ప్రజలను పట్టుకొని రైతులను పట్టుకొని ఉన్నవానికి ఓట్లేసి వాళ్ళనే డైరెక్టర్గా చేయాలి. హైదరాబాద్ ఉండి రాజకీయం చేసే నాయకునికి ఎవరు కూడా కాదు. ఎందుకంటే స్థానిక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము రైతులకు కావాల్సినటువంటి తాదిపత్రుల కూడా వారికి సమకూర్చకుండా వారికి తగిన న్యాయం చేయకుండా ఈరోజు పప్పాలు గడుపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులతో ఇంకా ఎన్ని రోజులు మీరు ఈ వేట మొదలు పెట్టిరో కానీ ఇది మీకు ధర్మమైన పని కాదు. రైతులన్న కలగాలంటే మీ ప్రభుత్వానికి కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి. నష్టపోయిన రైతులను పెట్టరే అనుకోవాలి, నష్టపోయిన రైతులను పెట్టరే అనుకోవాలి, నష్టపోయిన రైతులను పెట్టుకోవాలి, నష్టపోయిన రైతులను పెట్టరే అనుకోవాలి. ఐకేబీ సెంటర్లో కనీస అవసరాలను పెట్టరే అమతరే అనుకోవాలి, నష్టపోయిన రైతులను పెట్టరే అనుకోవాలి, నష్టపోయిన రైతులను పెట్టరే అనుకోవాలి. మరి రైతుల పక్షాన ఉందని చెప్పి ఇది పక్క రైతు బద్దా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చి 1 కోటి ఎకరాలకు వరి ధాన్యాన్ని పండించుకునే విధానానికి నీరిస్తామని చెప్పి మరి పోయిన యాసంగి పంటకు వరద్దు ఉరే ముద్దు అన్నటువంటి కేసీఆర్ మరి చివరికి రాజకీయ కోణంలో నేనే వరి ధాన్యం కొంటా అని చెప్పి కొనుగోలు